ओम नमः शिवाय। यूट्यूब चैनल कॉमन मैन पावर मार्पो प्रोग्राम की स्वागत। लास्ट वीक नेनु टू वीक्स बैक चेप्पिन दांट्लो एंटी अनि चेप्पानंटे ई रोजु विवाह व्यवस्थ मैरेज ओक प्रॉब्लम्स एंटी अम्मायिलवि अब्बायिलवि తల్లిదండ్రులవి వాళ్ళ ఒక బాధ్యతలు ఇంకోటి అనే దాన్ని నేను చెప్పడం జరిగింది. సో దాని కంటిన్యూషనే ఇది. అయితే దీంట్లో ఏంటి అని చెప్పానంటే కామన్ మ్యాన్ పవర్ అని చెప్పాను అనేది ఒకటి సపరేట్గా ఛానల్ ఉంది నా ఒక దీన్నే ఇదే వీడియోది. దాంట్లో ఒక ఇద్దరు మటుకు ఫస్ట్ టైం నేను ఛానల్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్ దాటింది. మొన్న దసరాకి 5th ఇయర్లోకి నేను ఎంటర్ అయ్యా. ఈ 4 ఇయర్స్లో కేవలం ఇద్దరు, ఒకతను గత 2-3 వీడియోస్ నుంచి అనేది నెగిటివ్ కామెంట్లు పెడుతున్నాడు, నెల్లూరులో ఉంటాడట, అతని పేరు కృష్ణారెడ్డి, ఇంకో అతను దీని మీద అని చెప్పను అనేసి నీకేంటి నొప్పి ఇంకోటి అది ఇది అనే దాని మీద నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు నెగిటివ్ కామెంట్లు పెట్టినా తిట్టినా నేను కూడా తిట్టడానికి లేదు, వాళ్ళు దీనికి అనేది రైట్ వేలో ఆన్సర్ ఇవ్వటానికి ఇంకో దానికి అనేసి నేను రెడీ. ఎందుకోసం అని చెప్పనంటే ఎవరిని బతిమాలేది లేదు, ఎవరికి భయపడేది లేదు, అది నా నేచర్. సో ఏంటి అని చెప్పనంటే ఎవరికో ఎక్కడో కాలింది నా వీడియో చూసి అని చెప్పనంటే నేను చెప్పినటువంటి నిజాలల్లో వాళ్ళు ఎక్కడో ఇరుక్కున్నారు, వాళ్ళకి ఎక్కడో కాలింది అది. సో అందుకోసమో అని చెప్పను అనేది ఈ నెగిటివ్ కామెంట్లు అనేది వాళ్ళు పెట్టారు అనేసి నేను అనుకుంటున్నాను. సరే, వేస్ట్ గాళ్ళు ఎంతోమంది సొసైటీలో ఉంటూ ఉంటారు, అందరు వేస్ట్ గాళ్ళకి మనం ఆన్సర్లు ఇచ్చుకుంటూ వెళ్ళాము అని చెప్పనంటే మనం ముందుకెళ్ళలేము. సో దీని మీద అని చెప్పను అనేసి ఒక విషయం ఏంటి అని చెప్పనంటే, బాగా ఒక కుక్క అరుస్తూ ఉండేటప్పటికీ ఒక ఇంటి ముందుకెళ్ళి వాళ్ళు రాత్రి మిగిలిపోయినటువంటి బిర్యానీ తీసుకొని వచ్చి ఆ కుక్కకు పెట్టారట. ఆ కుక్క కడుపు నిండా తినిందట. ఆ తిన్నది అరగటానికి అని చెప్పననేసి అరుస్తూ ఉన్నదట. అరుస్తూ ఉండేటప్పటికి ఏంటి అని చెప్పనంటే ఏదో అయిపోయింది అని చెప్పననేసి ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ కూడా అరుస్తూ ఉన్నాయట. అట్లా ఉంటుంది ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళ ఒక పరిస్థితి. సో దాని గురించి ఏ రోజు నేను పట్టించుకుంది లేదు, ఇంకోటి లేదు. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చాము అని చెప్పనంటే ప్రతి తల్లిదండ్రి పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారు అని చెప్పనంటే తల్లిదండ్రులు 50+కి వెళ్తారు, అది కన్ఫామ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే చిన్నప్పటి నుంచి అనేది మనం పిల్లల్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేదాకా అని చెప్పను అనేది ఎంతో దీని మీద అని చెప్పను అనేసి ప్రేమగా కావచ్చు లేదు అని చెప్పనంటే వీడు మంచోడు కావాలి, మంచి పొజిషన్కి రావాలి, మనకంటే బెటర్ పొజిషన్లో ఉండాలి, అటు చదువు పరంగా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేసి మనం అనుకుంటున్నాం. తల్లిదండ్రులుగా మన ఆలోచన మన ఇది ఇవన్నీ కూడా ఆ రకంగా ఉంటాయి. కానీ పిల్లల్ని సరిగ్గా పెంచాలి ఇంకోటి అని చెప్పను అనేది తల్లిదండ్రులు ఆలోచించడంలో 1% కూడా తప్పులేదు. సరే, బాధ్యత లేకుండా తిరుగుతున్నటువంటి తల్లిదండ్రులు కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి చెప్పేది అని చెప్పనంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ సొంత విషయాలు, వాళ్ళ సొంత సంతోషము లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ సొంత పనులు తప్పించి ఇంట్లో ఫ్యామిలీ గురించి పట్టించుకోకుండా తిరిగేటువంటి మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, నాకు చాలామంది తెలుసు, సొసైటీలో అందరూ చూసే ఉంటారు అటువంటి వాళ్ళని. వాళ్ళ గురించి అనేది పెద్దగా మాట్లాడే అవసరం ఏం లేదు. ఇంకా బాధ్యతగా పెంచాలి, మనకంటే మంచి పొజిషన్కి వెళ్ళాలి అనేసి అనుకుంటున్నటువంటి తల్లిదండ్రులకి ఏంటి అంటే మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు పెరగాలి కదా. మీరు చెప్పిన మాట తల్లిదండ్రుల మాట వినాలి, వాళ్ళకున్న అనుభవాలని అని చెప్పిన అనేది వాళ్ళు చూసుకోవాలి లేదు గుర్తించాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకి మంచి కోసమే చెప్తారు, మంచే చేస్తారు కానీ చెడు చెయ్యరు. ఇంకోటి అని చెప్పను అనేది పిల్లలకు ఉండాలి ఆ ఆలోచన, అంతకుమించి ఇంకేం లేదు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఈ రోజుల్లో ఇంకా ఇప్పటికీ ఇప్పుడు మరీ ఎక్కువైంది లవ్ మ్యారేజీలు, లేదు అదర్ క్యాస్ట్ వాళ్ళని, లేదు అదర్ రిలీజియన్ వాళ్ళని, లే ఇంట్లో నుంచి పెంచిన తల్లిదండ్రుల్ని వదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటము ఇంకోటి అన్నది ఈ రోజుల్లో
మనం మాట్లాడుకోవటం కాదు. ఇది గత 30, 35 ఇయర్స్, 40 ఇయర్స్ బ్యాకే జరిగినవి ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. నాకే తెలుసు. సో కాబట్టి దాని గురించి అనేది మనం పెద్దగా ఆలోచించి చేసుకొని దానికి తలకాయ పగలగొట్టుకొని ఇవన్నీ చేసే అవసరం అంటూ ఏమి ఉండదు. కాకపోతే ప్రతి ఇంట్లో కూడా ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఏదో రకంగా గొడవలు అని చెప్పిన అనేది జరుగుతూనే ఉంటాయి. కొట్లాటలు జరగని ఇల్లంటూ లేదు. సో కాబట్టి దాని మీద అనేది పెద్దగా ఇదేం లేదు. కాకపోతే ఈ 50 ఇయర్స్ పైబడ్డ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబుల్గా బాధ్యతగా ఉన్నవాళ్ళు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఏం చేసినా కానీ పిల్లల కోసము అనేది కలిసి ఉంటున్నారు. బట్ ఈ రోజున ఉన్నటువంటి యూత్కి వాళ్ళ కోరికలు వాళ్ళ ఆలోచనలు ఇంకోటి ఏంటి అంటే ఒక్కోళ్ళు ఒక్కో రకంగా ఉన్నాయన్నమాట. ఒకళ్ళకు వచ్చేసి కేవలం తల్లిదండ్రుల్ని వీలైనంత తొందరగా వదిలించుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి, అది కూడా వీలైంది అని చెప్పనంటే వేరే దేశానికి వెళ్ళి, ఏ ఆస్ట్రేలియాకో, ఏ దుబాయ్కో, లేకపోతే ఏ కెనడాకో, ఏ అమెరికాకో, లేకపోతే ఏ లండన్కో వెళ్ళి అక్కడ సెటిల్ కావాలి అని చెప్పిన అనే ఆలోచనలు కొంతమందివి. లేదు, ఎంత కష్టం వచ్చినా ఏదొచ్చినా కానీ తల్లిదండ్రులు ఇంతకాలం మనని పెంచారు కాబట్టి వాళ్ళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు, హెల్త్ పరంగా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని చెప్పనంటే కనుక ఫిజికల్గా మనం చేయాల్సినటువంటి హెల్ప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అని చెప్పని అనేసి ఆలోచించే పిల్లలు ఉన్నారు. సో దీంట్లో రెండు రకాలుగా ఉన్నారు. అవి రెండు కూడా మనం చూసుకొని ముందుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఎవరెవరి పర్సనల్ ఇష్యూస్, ఎవరెవరి ఇంట్లో ఇష్యూస్ వాళ్ళకుంటాయి. ఇక్కడ ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి ఏమంటారు సమస్యల్ని కానీ లేదు ఇంకోటి కానీ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఎవరివి ఎవడు తీర్చేవాడు లేడు ఇక్కడ. అనవసరంగా అనవసరమైన విషయాలలో తలకాయ దూర్చి ఇచ్చేసాము అని చెప్పనంటే ఎదురు మనకే పిడిపడుద్ది. సో ఆ పిడిపడకుండా చూసుకోవాలా అని చెప్పనంటే కనుక మనకి మనంగా మన పనేదో మనం చేసుకుంటూ మనకు కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో, ఫ్రెండ్ సర్కిల్లో, లేదు ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, మనని గౌరవించేవాళ్ళు, మనతో మన ఆలోచనల్ని అర్థం చేసుకునేవాళ్ళు లేదు అని చెప్పనంటే కనుక మనకి ఏదన్నా అవసరం వచ్చింది అంటే సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారో అని చెప్పనంటే వాళ్ళని కలుపుకొని ముందుకెళ్ళటం. అంతేగాని అందరినీ కలుపుకొని ముందుకెళ్ళేంత అవసరం అయితే లేదు. అది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మనము మన ఫ్యామిలీకి ఒక మగ మనిషి, ఇంట్లో ఉన్న ఇంటి పెద్ద మగ మనిషి, నువ్వు ఫ్యామిలీకి ఏమి ఇచ్చావో అదే నీకు రిటర్న్ వస్తుంది. అట్లాగే మనం నేచర్కి, ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు, నేచర్కి మనం ఏమి ఇచ్చామో అదే రిటర్న్ వస్తుంది. తిన్నది ఎట్లా అయితే బయటికి పోతుందో తిన్నదే బయటికి పోతుంది. కాబట్టి నేచర్ కానీ ఫ్యామిలీ కానీ మనుషులు కానీ ఆ రకంగానే ఆలోచనలు ఉంటాయి వాళ్ళవి, అదే మనకి రిటర్న్ వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అది కొంచెం ముందు వెనక, అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే దీనికి అని చెప్పను అనేసి అందరి లైఫ్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. లేదు అని చెప్పనంటే కనుక ఏమంటారు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అన్నిటినీ తట్టుకుంటూ ముందుకెళ్ళటము, ఏది నాకు వద్దు అని చెప్పనంటే కనుక వెళ్ళి సన్నాసుల్లో కలవటము, సో కాషాయ వస్త్రాలు వేసుకోవటము, వెళ్ళి కలవటము ఇంకోటి అని చెప్పండి అనేది. సో ఇది ఎవరు ఎంత మటుకు దీని మీద అనేసి, బట్ ఒకటి మటుకు కన్ఫామ్గా నేను చెప్పగలను, చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈ రోజున 50+ ఉన్న తల్లిదండ్రులు కేవలం పిల్లల గురించి, అది ఒక పిల్ల అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఒకళ్ళే ఉన్నారు లేదు ఇద్దరున్నారు ముగ్గురున్నారు అన్నా కానీ వాళ్ళ గురించే కలిసి ఉంటున్నారు. కానీ ఇప్పటి జనరేషన్కి ఆ ఓపిక ఓర్పు లేదు. ఎందుకంటే ఇద్దరు సంపాదిస్తున్నారు, ఎంతకాలం కలిసి ఉంటారు అనేది గ్యారంటీ లేదు. జాతకాలు లేదు ఇంకోటి చూసి పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారా, లేదు అవేవి చూడకుండా పెళ్లి చేసిన వాళ్ళు ఉంటారా, ఇంట్లోంచి పారిపోయి నచ్చిన వాళ్ళని అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు పెళ్లి చేసుకున్న వాళ్ళు కలిసి ఉంటారా,
ఏది కూడా గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది. ఏంటంటే అబ్బాయిలకేమో అందంగా ఉన్న అమ్మాయి కావాలి, జాబ్ చేయాలి, లేదు ప్రాపర్టీస్ ఉండాలి, లేదు అని చెప్పనంటే కనుక అణిగిమణిగి ఉండాలి. కానీ మగోడు మట్టుకు పెళ్ళి చేసుకున్న అమ్మాయికి అని చెప్పననేది ఏం చేస్తాడు ఏంటి అని చెప్పననే విషయాన్ని కన్ఫామ్గా చెప్పలేడు. వాడికి మందు అలవాటు ఉంది, లేదు అని చెప్పనంటే సిగరెట్ అలవాటు ఉంది, లేదు అని చెప్పనంటే కనుక సైడ్ ట్రాక్లో నడిచే అలవాటు ఉంది, ఎవరిని గౌరవించేది లేదు మర్యాదగా మాట్లాడే అలవాటు అసలే లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. ఇది రెండు వైపులా ఉంది. ఎందుకోసం అని చెప్పనంటే ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ముఖ్యంగా ఒక ఆడపిల్లని వేరే ఇంటికి ఇస్తున్నాము అని చెప్పనంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు ఆడపడుచులు లేదు బావ మరిది తోటికోడళ్ళు వీళ్ళందరూ మా అమ్మాయిని బాగా చూసుకుంటారా అనేది వీళ్ళ క్వశ్చన్ మార్క్, రైట్. ఈ అమ్మాయి వాళ్ళందరితోటి కలుస్తుందా అనేది ఆలోచించట్లేదు. అదొకటి ఆలోచించుకున్నారు అని చెప్పనంటే ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే అల్లుడు అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయి ఇక్కడి నుంచి అక్కడికి కోడలుగా వెళ్ళింది అంటే ఆ అబ్బాయి ఈ ఇంటి అల్లుడు అయ్యాడు. ఇటువైపు ఉంటారు కదా, ఇటువైపు ఉంటారు అని చెప్పనన్నప్పుడు ఇటువైపు అత్త మామ లేదు మరదలు లేదు వదిన లేదు బావమరిది వాళ్ళ ఫ్యామిలీ ఇంకోటి అనేది. సో అట్నుంచి చూసుకున్నాము అని చెప్పనంటే వీళ్ళు సరిగ్గా చూస్తారా చూడరా అని చెప్పననే ఆలోచన కూడా వీళ్ళకు ఉంటుంది. సో కాబట్టి రెండు వైపుల నుంచి ఇది ఉంది. బంధుత్వం అనేది కలిసింది అన్నప్పుడు ఎవరో ఒకళ్ళతోటే అనేది కలవదు, రెండు వైపుల నుంచి ఉంటుంది. రెండు వైపుల నుంచి ఆలోచనలు ఉంటాయి, వచ్చే కోడలు మమ్మల్ని సరిగ్గా చూస్తుందా లేదా అనేది అత్తమామలకు భయము, కోడలు వచ్చింది అని చెప్పనంటే ఈ కోడల్ని అత్తమామలు సరిగ్గా చూస్తారా లేదా అనేది వీళ్ళకి భయము. సో రెండు వైపుల నుంచి అది ఉంటుంది, కొంత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్ళేదాకా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఈ విషయాలు పర్సనల్ విషయాలు కానీ ఫైనాన్షియల్ విషయాలు కానీ ఎవరి వాళ్ళే చూసుకోవాలి, ఎవరికెవడు ఇక్కడ చేసేది ఇంకోటి అనేది ఏం లేదు. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఆలోచించండి, తెలివిగా ఆలోచించండి, ముందుకెళ్ళండి, మీ డెవలప్మెంటే చూసుకోండి. పక్కోడు గురించి అనేది ఏళ్ళు పెట్టకండి, అనవసరమైన కామెంట్లు పెట్టకండి, ఎక్కడో చోట పిడిబడుద్ది. సో అక్కడ దాకా తెచ్చుకోవద్దు అని చెప్పిన అనేది నా ఒక రిక్వెస్ట్, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్లే బాగుండాలి. థ్యాంక్ యూ.